అందరికీ నమస్కారం. మనం ఒక లాస్ట్ 10-15 రోజులు చూస్తున్నాం, లిక్కర్ స్కామ్ లో కవిత ఇరుక్కుపోయి ఉంటే మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఢిల్లీలో కూర్చున్నారు. అదే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయితే ఒక్కడు పరామర్శించలేదు. పేద విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ ముఖాలు చూసిన లేదు. మన కేసీఆర్ కేటీఆర్ గారు మాటలు మాట్లాడుతారు. ఐటీకి పేపర్ లీక్ ఏం సంబంధం? మరి ఐటీకి లిక్కర్ స్కామ్ ఏం సంబంధం అండి? హెల్త్ కి లిక్కర్ స్కామ్ ఏం సంబంధం? పంచాయతీరాజ్ డెవలప్మెంట్ కి లిక్కర్ స్కామ్ ఏం సంబంధం? ఎడ్యుకేషన్ కి లిక్కర్ స్కామ్ ఏం సంబంధం? ఉన్న మినిస్టర్లు అంతా మీరు ఎల్లరూ అక్కడనే కూర్చున్నారు కదా. ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా మీరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేదాకా స్పందించాలి పేపర్ లీక్ పైన. పేపర్ లీక్ అయింది ఎవరి చేత కంత వల్ల? గవర్నమెంట్ చేత కంత వల్లనే కదా. ఇక్కడ 9 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం, బర్రెలు గొర్రెలు తప్ప ఇచ్చే ఒక ఉద్యోగం లేదు. 2018 తర్వాత వచ్చిన ఫస్ట్ నోటిఫికేషన్ ఇది, అది కూడా క్యాన్సిల్ చేసి ఇక్కడ పేద విద్యార్థుల ప్రాణాలు తీసుకుంటా మీరు ఇక్కడ ఉత్సాహంగా మీ చెల్లే ఈడీ కేసులో ఇరుక్కెళ్తే మీరు పోయి అక్కడ కూర్చున్నారు. ఆమె ఈడీ కేసులో ఇరుక్కుంటే, ఆమె లిక్కర్ స్కామ్ ఇరుక్కుంటే తెలంగాణకు వచ్చింది ఏంది? మీరు ఒక బాధ్యత గల మినిస్టర్గా మాట్లాడుతున్నారా? మీరు మీకేం సంబంధం అంటే మీ గవర్నమెంట్గా కూడా ఇంకెవరికి సంబంధం ఉంటుంది? మళ్ళీ ఎవరు ప్రశ్నించుకోవాల కేసులు పెట్టారు తప్ప మీరు చేసిందేంది? 9 సంవత్సరాల నుంచి బర్రెలు గొర్రెలు ఇచ్చింది తప్ప వేలు పెట్టడానికి, వేలు ముద్ర పెట్టడానికి శాతగా మల్లారేటస్ ఉంటోళ్ళు, ఇంటర్ఫేల్ అయిన వాళ్ళు, మినిస్టర్లు అవుతుంటే, పేకాడలు ఆడేటోళ్ళు మినిస్టర్లు అవుతుంటే, వేలు ముద్ర పెట్టేటోళ్ళు మినిస్టర్లు అవుతుంటే మీ మీద గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్లు పట్టుకొని మేము ఇంకా చెంచాయి చేసుకుంటూ తిరగాల? మన అన్నలకు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎందుకన్నా దచ్చుడు ఆత్మహత్యలు ఎందుకన్నా చేసుకున్నాడు? మన కోసం తెచ్చుకున్న తెలంగాణ ఇది, మనం తెచ్చుకున్న తెలంగాణ. ఒక్కొక్కరిని రోడ్డు మీదకి లాక్కొచ్చాను, అలా గల్లాల పట్టానా మనం ఉద్యోగాలు తెచ్చుకుందామన్నా ఇంకెన్ని రోజులు ఉంటాయన్నా? మహా అంటే 8 నెలలు ఉంటారు ఇడు. తర్వాత మనం తెచ్చుకున్న తెలంగాణ మన కోసం పోరాడతాం, మన ఉద్యోగాల కోసం, మన బతుకులు బాగడుకోవాలని తెచ్చుకున్న తెలంగాణ వీళ్ళు ఈరోజు నాశనం చేస్తుంటే ఊరుకునే ప్రసక్తే లేదు. ఒక్కొక్కరిని రోడ్డు మీదకి లాక్కొస్తాం, బరాబర్ గల్లా పట్టుకొని అడుగుతాం.